జయగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీఓ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాలను ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. జయగుంట రైల్వే గేట్ వద్ద బ్రిడ్జ్ నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటా వెంటనే విడుదల చేసి నిర్మాణ పనులు చేపట్టాలని, అదేవిధంగా జయగుంట పట్టణంలో 4 వరుసల రోడ్డు నిర్మాణం చేపట్టి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావును కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రాధికార ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల పనితీరు మెరుగుపడిందని, అదేవిధంగా ఆశా కార్యకర్తలకు అంగన్వాడీ టీచర్లకు మెరుగైన వేతనాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. మెదక్ జిల్లా చేగుంటలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 85 లక్షల రూపాయల వ్యయంతో నూతన తహసీల్దార్ భవనం మరియు 1,35 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయ భవనాలను మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పేదవారికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి మెదక్లో అత్యాధునిక సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం జరిగిందని, వైద్యులను పెంచడం జరిగిందని తెలిపారు. వైద్య సేవలను కూడా మెరుగుపరచడం జరిగిందని హరీష్ రావు అన్నారు. అనంతరం చేగుంట మండలంలోని 99 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేశారు. నూతనంగా ప్రారంభించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయం ముందు ఎంపీపీ మాసుల శ్రీనివాస్ ఎంపీటీసీలతో కలిసి కార్యాలయం ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ మోదాం శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, ఎంపీడీఓ ఆనంద్ మేరీ, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మనం ఎంసీహెచ్ ఆసుపత్రి కూడా కట్టినాం, మంచి ఆసుపత్రి వచ్చింది. అక్కడ మీకు గైనకాలజిస్ట్ డాక్టర్లను పెంచినాం, మత్తు డాక్టర్లను పెంచినాం, పిల్లల డాక్టర్లను పెంచినాం. అప్పుడే పుట్టినటువంటి పిల్లల కోసం న్యూ బార్న్ బేబీ కేర్ సెంటర్ కూడా మెదక్లో పెట్టినాం. ఆక్సిజన్ సౌకర్యం ఏర్పాటు చేసినాం, అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి చక్కటి ఆసుపత్రి మెదక్లో వచ్చింది. ఎంత మంచి బిల్డింగ్ కట్టినా మీరు కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇంకా కూడా ప్రయత్నం చేయండి. డబ్బులున్న వాళ్ళు కలిగిన వాళ్ళు ప్రైవేట్కి పోతే పోనీ, కానీ పేదలు మాత్రం వెళ్ళకూడదు. గరీబోళ్ళు ప్రైవేట్లకు పోయి అనవసరంగా పెద్ద ఆపరేషన్ చేయించుకొని 50,000 లక్ష రూపాయలు ఖరాబు చేసుకునే పరిస్థితి రావు. మంచిగా మనం తల్లిని పిల్లను మన బండ్లనే తీసుకుపోయి కాన్పు చేసి కడుపు నిండి అన్నం పెట్టించి కేసీఆర్ గిట్టించి మళ్ళీ ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ దించేదాకా మీరే బాధ్యత. ఇవాళ ఆశలతో ఇంకో మనవి, కరోనా వచ్చినప్పుడే ఆగమాగం అయితే కానీ రానప్పుడు టీకా తీసుకోమంటే దొక్కలేరు. ఏ ఇట్లా పని ఉన్నది చేయాల్సిందే. బూస్టర్ డోసు 100కి 100% వేయించండి. ఏ ఊర్లో కూడా మా ఏఎన్ఎంలతో నా మనవి ఉన్నారా, ఏఎన్ఎంలు మీ బూస్టర్ డోసును పూర్తి చేసే ప్రయత్నం చేయండి. 100% బూస్టర్ డోసులు పూర్తి చేయాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏఎన్సీ చెకప్లు కూడా చేయించండి. ఈ మధ్య అల్ట్రాసౌండ్ మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యలన్నీ కూడా మన రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ భవనాలు కానీ ఇవి అంచెలంచెలుగా మనము మరి అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోయినాం. మొన్న గౌరవ మంత్రి గారు మార్కెటింగ్ మంత్రి ఉన్నప్పుడు మరి రోడ్డు మీద ఉన్న షాప్స్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ కూడా మరి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మరి కళ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నది. మరి మనకు నిధులు ఇచ్చి ఈ మన మండలాన్ని కూడా మరి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ మరి ఇప్పుడు గౌరవ మంత్రి గారు హరీష్ అన్న గారు అక్కడ హెవీ వెహికల్స్ అన్ని పరిశ్రమలకు సంబంధించినటువంటి వెహికల్స్ వెళ్తా ఉన్నాయి కాబట్టి అది మకరాజపేట మీదుగా రోడ్డు గజ్వేల్ వరకు వెళ్తుంది. కొత్త ఎస్టిమేషన్స్ పూర్తయినాయి. సుమారు 18 కోట్లతో ఈ కొత్త ఎస్టిమేషన్స్ ప్రపోజల్స్ పంపించినారు. మీరు దయించి ఆర్థిక మంత్రిగా ఈ నియోజకవర్గం గజ్వేల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి అనుసంధానం చేస్తూ వరంగల్ వైపు వెళ్ళేటువంటి జాతీయ రహదారికి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి త్వరగా అదొకటి మంజూరు ఇప్పించాల్సిందిగా చేగుంట నియోజకవర్గం చేగుంట మండల ప్రజానీకం తరఫున తమకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. రెండవది, చాలా కాలం నుంచి ఇక్కడ ఒక రైల్వే గేట్ ఉంది. ఇటీవల మెదక్లో రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవం చేసినప్పుడు ఈ రైల్వే స్టేషన్ దగ్గర చాలా కాలం చాలా సమస్యలు, ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ మంజూరు చేయించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కొంత డబ్బుల్ని సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి మీ కార్యాలయానికి ఒక ఉత్తరం వచ్చింది మంత్రి గారు. దయించి ఆ నిధులు కూడా మంజూరు చేసి మాకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి మంజూరు చేస్తే చేగుంట పట్టణానికి కావాల్సినటువంటి ఇబ్బందులు తీరిపోతాయి. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ వరకు ఉన్నటువంటి రోడ్డుని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 1 కోటి 20 లక్షల రూపాయలు మీరు మంజూరు చేసిన తర్వాత అది బీటీ కొత్తగా రెన్యువల్ చేసుకోవడం జరిగింది మంత్రి గారు. మా విజ్ఞప్తి
దీన్ని వడియారం నుంచి చేగుంట గెస్ట్ హౌస్ వరకు ఒక డివైడర్ ఇచ్చి ఫోర్ లైనర్ లైటింగ్స్ ఇస్తూ ఇటు రైల్వే స్టేషన్ వరకు అటు మకర్రాజ్పేట వరకు పైసల మంత్రి మీరేదే కాబట్టి మా చేగుంటకి ఈ నాలుగు సమస్యలు చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్నాయి. దయగలిసినటువంటి పైసల మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఈ జిల్లా మంత్రిగా మాకు ఇవి మంజూరు చేసి మాకు సహకరించారు.